తూర్పు గోదావరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాజీ మంత్రి పేర్ని నానిపై మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు అనాలోచితమన్నారు. కాపుల రిజర్వేషన్ల కేంద్ర పరిధిలో లేదన్నా ఎందుకు కుసుగులుపుతున్నారని ప్రశ్నించారు. ముస్లింస్ రిజర్వేషన్లు ఎలా ఇచ్చారని, వైఎస్ఆర్ ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లు చంద్రబాబు కూడా అమలు చేశారనే విషయాన్ని మర్చిపోయారంటూ నిలదీశారు. అవసరమైతే ఒకే వేదిక మీదకి రండి మాట్లాడదామంటూ సవాల్ విసిరారు. ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి మీ రాష్ట్రంలోనే మీరు అనుకుని మీరు తీర్మానం చేశారో లేదో అనేది మీ వివక్షకు వదిలేస్తాను. మీరు వివరణ ఇవ్వండి, ఏ విధంగా మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారో, అది ఇవాళ వరకు అమలు జరుగుతున్నాయి. ఆ రిజర్వేషన్లు రాజశేఖర్ రెడ్డి ఇచ్చినటువంటి ముస్లింల రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు జరిపాడు. ఆ రిజర్వేషన్ల మూలంగా ఉద్యోగ ఆ రాజకీయ రిజర్వేషన్లు అవి. మీరు పార్లమెంట్లో ఎందుకు ఆమోదించడం అడుగుతాడు నాని. నేను అడుగుతున్నాను నానిని, కాపులకి రిజర్వేషన్లు అయితే పార్లమెంట్, ముస్లింలకి రిజర్వేషన్లు అంటే ఆంధ్రప్రదేశ్. కాపులకి రిజర్వేషన్లు ఇస్తారా ఇవ్వరా అనేది మీ బాధ్యత, అది కేంద్రాంది కాదు అనేది ఒక స్పష్టత ఇవాళ పార్లమెంట్లో వచ్చింది. కాపులకు కేంద్రం, ముస్లింలకు ఆంధ్ర తెలంగాణ. ఆయన అమలు చేస్తున్నాడు కేసీఆర్, చంద్రబాబు నాయుడు అమలు చేశాడు, ఈ ముఖ్యమంత్రి ఇంకా హుందాగా అమలు చేస్తాడు, ఎందుకు చేయడు? మీకు వాళ్ళు కోట్లు కావాలి. ఈ ముఖ్యమంత్రి చెప్పాడు నేను వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వను. ఒప్పుకోమని నాని, నేనేమన్నాడు? ఓకే, నా ముఖ్యమంత్రి ఏమన్నాడు? నేను నానిని, నేను పలానా వర్గాన్ని, మేము ధైర్యంగా చెప్తున్నాం, దమ్ముంటే చెప్పది. అంతే తప్ప బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ దమ్ము కానీ ధైర్యం కానీ మీకు లేదు. అబద్ధాలు ప్రచారం చేయడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావాల్సి వచ్చాడట నానికి. చంద్రబాబు నాయుడు గారు పెట్టింది, చంద్రబాబు నాయుడు చాలా పెట్టాడు, అవన్నీ నువ్వు ఆమోదిస్తావా? మరి రోజు చంద్రబాబు నాయుడు తిట్టడం ఎందుకు? నీ ముఖ్యమంత్రి ఏమనండం ఎందుకు? మళ్ళా దీన్ని చంద్రబాబు నాయుడు తోయడం ఎందుకు? మళ్ళీ మీ ఇద్దరు కలిసి కేంద్రం మీద తోసేయడం ఎందుకు? మాట్లాడే విషయాన్ని రాజకీయాల్లో ఉన్నాం. మీరేం చేశారు ఇప్పటి వరకు ముస్లింలకి? మీరేం మాట్లాడుతున్నారు ఒక వర్గం?